हेलो हाय, गुड मॉर्निंग. गुड मॉर्निंग गाइस. कैसे हो? आई वॉन्टेड टू टॉक वेरी स्ट्रॉन्ग. पीपल आर कॉलिंग मी एंड पीपल आर आस्किंग मी सो मेनी क्वेश्चंस. आई वॉन्टेड टू आंसर, सो दैट्स द रीजन आई केम वेरी अर्ली टूडे. So, I wanted to warn to few people, and also I wanted to explain something to my fans. So, shoot your questions first, then I will answer my questions. I will answer my and I will explain everything, whatever I wanted to. అండ్ స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను, ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ, ఎవడి ఫ్యాన్స్ అయితే ఆడి ఫ్యాన్స్ మీరు అక్కడికి వెళ్ళి నాక్కోండి. మీరు అంతేగాని పిచ్చి పిచ్చి కథలు చేసి నన్ను అవమానం చేయాలనుకుంటే మాత్రం తాట తీస్తాను. ఏమనుకుంటున్నారో, నేను నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు బరాబర్ హక్కు ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేసి అనవసరంగా మీకున్న పరువును తీసుకోకండి. మీ మీ గ్రేట్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరువులు తీయమాకండి. ఎందుకంటే మీ హీరోస్ చాలా మంచోళ్ళు, మీ హీరోస్ మంచి మంచి పనులు చేస్తున్నారు. అనవసరంగా వాళ్ళకి ఫ్యాన్స్లా ఉండి, వాళ్ళకి ఇదేంటి ఇదిగా ఉండి, మీరు అనవసరంగా వాళ్ళ పరువులు తీయమాకండి దయచేసి. ఇఫ్ యూ వాంట్ టు లీక్ ఎనీథింగ్, లీక్ ఇట్ విత్ సమ్ ప్రూఫ్స్. సోల్కపల్లి వెంకటేష్, యా షూర్, డెఫినెట్లీ ఐ హ్యావ్ సో మెనీ ప్రూఫ్స్ ఆన్ సో మెనీ పీపుల్. అండ్ ఆల్సో నేను ఎవరి బిస్కెట్లకి పడిపోవట్లేదు, అండ్ ఎవరిచ్చిన సంచులు పుచ్చుకోవట్లేదు. బాగా క్లియర్గా చెప్తున్నాను ఈరోజు. నేను ఖచ్చితంగా 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 ప్రూఫ్స్ రిలీజ్ చేస్తా. ఓకే, గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, మహిళా సంఘాలతో మాట్లాడటం జరుగుతుంది, అండ్ లీగల్గా వెళ్తున్నాము. సో లీగల్గా వెళ్ళేటప్పుడు పబ్లిసిటీల కోసం, లేకపోతే మీ అందరి ఆనందాల కోసం నేను తీసుకొచ్చి ప్రూఫ్స్ పెట్టలేను. ఎవరికైతే అది ఉందో, ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ ఉందో, మెయింటైన్ చేయండి కొన్ని రోజుల పాటు. నేను బయట పెట్టకపోతే మీరు అన్న బూతులు బండబూతులు నేను వింటా. ఓకే, అప్పుడు దాకా ఇప్పుడు నేను చేయాల్సింది నేను, నాకు తెలుసు కదా, నాకు కదా న్యాయం జరగాల్సింది. అన్యాయమైంది నేను కదా, సో నాకు తెలుసు ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో. అనవసరంగా మీరు రెచ్చిపోయి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి, కొంతమంది రెడ్లు ఉన్నారండి, రెడ్లకి చాలా గట్టిగా చెప్పాలనుకుంటున్నాను నేను ఈరోజు. బాబు, నేను కూడా రెడ్ దాన్ని ఒకదాన్ని. రెడ్లు పేర్లు తగిలించుకుని ఎవడైనా దొంగ అకౌంట్లు క్రియేట్ చేసి మీరు రెడ్లు అని చెప్పేసి పిచ్చి పిచ్చి మెసేజ్లు ఎవడైనా పెట్టాడంటే తాటలు తీస్తాం. రెడ్లు ఏమన్నా అంటే మేము ఏమన్నా ఎర్రిపప్పల్లా కనబడుతున్నామా? అసలు మా పేర్లు ఎలా తగిలించుకుంటారు? మీ అసలు దీనికి కూడా ఆధార్ కార్డు రావాలి. ఇదేంటి, నీకు ఎవరికైనా సరే ఏమైనా ఉంటే, అంటే నీకు శేఖర్ గంబులా అంటే ఇష్టమా వెళ్ళి నాకు, లేకపోతే మహేష్ బాబు అంటే ఇష్టమా అభిషేకాలు చేసుకోండి. అంతేగాని వేరే వాళ్ళ అకౌంట్స్లోకి వచ్చి ఏమైనా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ఇప్పుడు నేను ఏ ఒక్కళ్ళని పర్సనల్గా తీసుకుని ఏమీ అనలేదు. నేను ఏమైనా అంటే అవును, నా ఇష్టం వచ్చినట్టు నా పేజ్ మీద నేను ఏమైనా రాసుకుంటా. నీ పేరు మెన్షన్ చేశానా, లేకపోతే నీ సినిమా మెన్షన్ చేశానా? జైల్లో పెట్టిస్తానంటున్నావు శేఖర్ కమ్ముల ఈరోజు? ఏంటి లాగా వెళ్తావా? వెళ్ళు, ఎవరు వద్దన్నారు? భయమా నాకు? భయమా నువ్వు శేఖర్ కమ్ముల అయితే ఏంటి నాకు? నీకు బాగా డబ్బులుంటే ఏంటి నాకు? ఒక్కటి చెప్తున్నా ఈరోజు, ఏ పెద్దోడికైనా ఒకటే చెప్తున్నా, ఈరోజు సింగిల్ పర్సన్ అనుకుంటున్నారేమో, సింగిల్ పర్సన్ అయినా మనసులో ధైర్యం ఒకటి ఉండాలి. వెనకాల కుప్పలు తెప్పలుగా ఏమి ఉండాల్సిన అవసరం లేదు, వెనకాల డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. డబ్బులు ఉండటమే ధైర్యం అని మీరు అనుకుంటున్నారేమో, పోరాటానికి డబ్బులే కావాలని అనుకుంటున్నారేమో. ఒకటి చెప్తున్నా, పోరాటానికి డబ్బులు అవసరం లేదు, గుండెలు ధైర్యం ఉండాలి. ఒకవేళ మీరు తప్పులు చేయలేదా మాట్లాడకండి. ఒకవేళ నువ్వు తప్పు చేసావా, నా కోర్టులో కాకపోవచ్చు, లేకపోతే ఈ కోర్టులో కాకపోవచ్చు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆడి శిక్ష చాలా గట్టిగా వేస్తాడు.
అప్పటిదాకా వెయిట్ చేయండి. నేను మాట్లాడిన నేను ఈ ఈ విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇది అందరికి సంబంధించిన విషయం. ఓకే, ఎవడైతే తప్పులు చేశాడో వాళ్ళందరికీ సంబంధించిన విషయం. నన్ను అంటున్నారు కదా శేఖర్ కంబుల విషయంలో వెనక్కి తగ్గావు అది ఇది అని చెప్పి. ఏంటండి ఈ వెనక్కి తగ్గేది? నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా, శేఖర్ కంబుల తప్పు చేశాడు తప్పు చేయలేదు అని నేను ఏమి చెప్పను. బట్ నా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి, నేను ఇదేంటి లీగల్ గా యాక్షన్ తీసుకోబోతున్నాను. ఒక్కొక్కరికి నోటీసులు వెళ్తే వెరీ సూన్. సో దిస్ ఈస్ ద థింగ్. ఇప్పుడు నేను ఏమన్నా యూట్యూబ్లోకి వచ్చి మీకు కొత్త వీడియోస్ రిలీజ్ చేశానా? నేను లేకపోతే ఛానల్స్ దగ్గరకు వచ్చి నేనేమన్నా మీకు చెప్తున్నానా? లేదు కదా. సో అనవసరంగా లీగల్ నోటీసులు ఇస్తా, మా మా ఫ్యామిలీకి హర్ట్ అయింది అది ఇది అని అంటే, శేఖర్ కంబుల గారు మిమ్మల్ని ఉద్దేశించి అనట్లేదు, కానీ నేను ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము కూడా ఇదేంటి ఒక ఫ్యామిలీకే పుట్టాము, మేమేమి రోడ్డు మీద పుట్టలే అండ్ ఎవరికో పుట్టలే. అర్థమవుతుందా? మాకు కూడా మనసులు ఉంటాయి, మాకు కూడా హర్ట్ అవుతాయి. సో ఇదేంటి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయడానికి ట్రై చేయకండి దయచేసి. సలీం షేక్ మీరు బ్యాడ్ అవ్వడానికి రీజన్ ఇదే అండి, వితౌట్ ప్రూఫ్ పెట్టరు. ఏంటండి ప్రూఫ్లు పెట్టేది? మీరు కాదు కదా. ఇప్పుడు మనకి ఒక లీగల్ సిస్టమ్ ఉంది, లీగల్ సిస్టంలో లీగల్ గా తేల్చుకోవాలి ఏదైనా ఉంటే. ఓకే, నా దగ్గర ప్రూఫ్స్ ఎవరి మీద ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, నేను ప్రూఫ్ను తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సింది లీగల్గా. సో నేను లీగల్గా వెళ్తున్నాను. ఇక్కడ ఏమన్నా రచ్చ చేస్తే, నా రచ్చ రంబోలా చేస్తే ఏమొస్తుంది నాకు? నేను బద్నాం అవ్వడం తప్ప పర్వాలేదు, నన్ను ఎన్ని తిట్టుకుంటారో తిట్టుకోండి, ఎండ్ ఆఫ్ ద డే ఒక డే వస్తుంది, ఆ డే వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో ఇప్పుడు నాకు ఎన్ని బూతులు తిట్టినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, ఒక్కటి చాలా క్లియర్గా చెప్తున్నాను, కుక్కల్ని చాలా మందిని ఉసిగొలుపుతున్నారు, అలాంటి కుక్కలకు ఒకటే చెప్తున్నాను, మీకు కూడా ఫ్యామిలీ ఉంది. ఒక ధైర్యంగా ఒక అమ్మాయి పోరాటం చేస్తుంటే ఆ అమ్మాయికి సిగ్గులేని వ్యాఖ్యలు చేయడం అంటే సిగ్గులేని, నాకు తెలిసి మీరు మానసికంగా పరిపక్వత చెంది ఉండరు, మెంటల్లీ రిటైర్డ్ అయి ఉంటారు మీరు. ఇదేంటి ఏ పిచ్చాసుపత్రుల నుంచో నాకు తెలిసి ఈ మెసేజ్లు వస్తున్నాయి, ఎందుకంటే ఒక అభిమానం ఉన్న ఏ మగాడు ఇలాంటి అమ్మాయిల ఫోటోలు తగిలించుకుని లేకపోతే రెడ్లు పేర్లు తగిలించుకుని ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేయరు. నాకు తెలిసి ఏ రెడ్డి కూడా ఇదేంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టడం కానీ లేకపోతే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం కానీ ఎవడు చేయడు. పవన్ శెట్టి అలాంటప్పుడు లీగల్ గా వెళ్ళు ఎఫ్బీకి వచ్చి ఈ గోల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తున్నాను, ఎవరికైనా నాది గోలలా అనిపించినా చిరాగ్గా అనిపించినా దయచేసి మీరు నా ఎఫ్బి పేజ్ లోంచి ఇమీడియట్లీ ఫక్ ఆఫ్ ప్లీజ్. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే నిజంగా ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్న క్యూరియాసిటీ ఉన్నవాళ్ళు దయచేసి నా పేజ్ ఫాలో అవ్వండి. నేను నా కథలు పెడుతున్నా కదా వినండి, అది నిజమైన కథలా లేకపోతే ఫేక్ కథలా నాకు దాని గురించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, జనాలు అర్థం చేసుకుంటే మంచిది, వాళ్ళ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా. నాకు ఎవరైనా సరే వార్నింగ్లు ఇవ్వడానికి ట్రై చేస్తే బాగోదు, మీ వెనకాల బలగం ఉండొచ్చు లేకపోతే డబ్బు ఉండొచ్చు, నాకు బలగం లేదు లేకపోతే ఇదేంటి డబ్బు మీకున్నంత లేదు, బట్ ఆత్మస్థైర్యం అనేది కొంచెం ఉంది అండ్ ధైర్యం చాలా ఉంది. అండ్ ఒకవేళ ఏం పీకుతారు మహా అయితే పోలీసుల దగ్గరకు పట్టుకెళ్ళి జైల్లో పెట్టిస్తారు అంతేనా, లేకపోతే లీగల్ నోటీస్ స్లిప్ ఇచ్చి కోర్టులకు తిప్పుతారు అంతేనా? నాకేం భయం లేదు, తిరుగుతా, నాకేం రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఎందుకంటే ఎంత హర్ట్ అయ్యి ఈరోజు మేము బయటకు వచ్చామో మాకు తెలుసు. అండ్ ఎవరో జనాలు అటెన్షన్ గ్రాబ్ చేయాలంటే ఈ పాటికి పెచ్చ పెచ్చగా బోల్డ్ ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ఇంకా ఛానల్స్ చుట్టూ తిరుగుతూ బోల్డ్ చేయొచ్చు. ఈ వారం రోజుల్లోనూ నేను ఏ ఛానల్కి ఏ ఛానల్ గట్టు ఎక్కలేదే. ఏంటో వార్నింగ్లు రాత్రి నుంచి అందరూ మెసేజ్లు. ఇప్పుడు మీరు గట్టిగా మీరు ఇండస్ట్రీలో ఏమైనా తీసుకుంటే నాకు సినిమా ఆఫర్ లేకుండా చేస్తారు అంతే కదా, అంతకన్నా ఏమైనా చేయగలుగుతారా? చేయలేరు. సో ప్రతి తిక్కకి ఒక లెక్క ఉంటుంది, నా తిక్క ఒక లెక్క దాటిపోయింది, ఇంకా నా పేషెన్స్ పేలిపోయింది. నేను కూడా చాలా బ్లాస్ట్ అయి ఉన్నాను ఈరోజు, నన్ను అనవసరంగా రెచ్చగొట్టకండి.
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఒక్కొక్కళ్ళ తాటలు వల్చేస్తాను. జాగ్రత్త. ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే నా పేజ్ మీద దయచేసి మీరు వెళ్ళిపోండి. ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా ఉందో, ఎవరైతే న్యాయానికి నేను పోరాడుతున్నాను అని నమ్మకం ఉందో వాళ్ళు దయచేసి నా పేజ్ మీద ఉండండి. బెదిరింపులకు బెదిరేది లేదు, అర్థమవుతుందా? ఈ పోరాటం చూసి నా కొడుకులు ఎవడూ రెస్పాన్స్ చేయలేదు, ఛాన్స్ ఇవ్వలేదా? ఒకటి చెప్తున్నా, ఆ రోజు టీవీ 5 సార్ లంజాముండా అని చెప్పేసి అన్నారని చెప్పి మన ఇండస్ట్రీ అంతా ఈరోజు రెచ్చిపోయింది. రెచ్చిపోయి క్యాండిల్స్ వెలిగించి అందరూ బయటకు వచ్చి, వాట్ ఈస్ దిస్, మమ్మల్ని లంజముండలు అంటారా? ఇండస్ట్రీ అంతా లంజముండలా? మేము ఫ్యామిలీస్ ఉన్నాయి, మేము కాపురాలు చేసుకుంటున్నాం అని అన్నారు. మరి కొంతమంది అమ్మాయిలు మానాలు నలిగిపోతున్నాయి, మమ్మల్ని లంజల్లా తయారు చేస్తున్నారు, మమ్మల్ని ఇలా వాడుకుంటున్నారు అని చెప్పి గొంతెత్తి మీడియా అంతా ఎత్తి అరిసినా గానీ ఈరోజు ఒక్కళ్ళు బయటకు వచ్చి ఎందుకు, ఏంటి నీ బాధ ఏంటి అని చెప్పి అడిగిన నాదుడు ఒక్కడూ లేడు. మరి వాట్ ఈస్ దిస్, ఎందుకు అడగట్లే? అంటే టీవీ 5 వాళ్ళు అంటే ఒక న్యాయం, ఇండస్ట్రీలో పనిచేసుకునే వాళ్ళు అంటే ఒక న్యాయం. ఈ రోజు వరకు మా అసోసియేషన్లో నాకు కార్డు ఇవ్వలేదు, మా మెంబర్షిప్ కార్డు ఇవ్వలేదు. ఎందుకు ఇన్ని రోజులు చేస్తున్నారు జాప్యం? మీకు తెలుసా ఏం జరుగుతుందో? ఇన్నర్గా నాకు బెదిరింపు కావాల్సి, బెదిరింపు లీగల్ నోటీసులు ఇస్తాము అది ఇది అని చెప్పి ఎవడు భయపడతాడు ఈరోజు? కొంతమంది అంటున్నారు పెద్దోళ్ళతో ఎందుకండి నోరు మూసుకుని ఊరుకోక అని చెప్పి. పెద్దోళ్ళు అయితే ఏంటండి, మీకు పిరికి పందలు అయితే మీరు బయటకు కూడా రాకండి, యాక్సిడెంట్లు అవుతాయనే భయం ఏమైనా ఉంటుందేమో. పిరికి పందగా బతికే కన్నా సావడం బెటర్ నన్ను అడిగితే. నా డ్రెస్ ఎలా వేసుకోవాలో నాకు తెలుసు, రోమన్ ప్రిన్స్ హర్ష, పళ్ళు రాలగొడతాను, నువ్వు నీ పని చూసుకో, లేకపోతే నీకు అంతగా ఇష్టం లేకపోతే ఫస్ట్ బయటికి వెళ్ళు. ఎవడైనా డ్రెస్ గురించి దేని గురించి అయినా కామెంట్ చేశారనుకోండి తాట తీస్తాను. జాగ్రత్త, నా ఇష్టం బరాబర్ చెప్తా, ప్రతిదీ నా ఇష్టం, నా లైఫ్, నేనేం వేసుకోవాలి, నేను ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు. నేను భయపడేది ఎవరికైనా ఉంటే అది నాకు జీవితంలో సహాయం చేసిన వాళ్ళకి మాత్రమే, వాళ్ళు చెప్పినట్టు నేను వింటా అంతే. అంతేగాని పెద్దోళ్ళు వీళ్ళు చిన్నోళ్ళు వీళ్ళకి కోట్లు డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి స్టూడియోలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర థియేటర్స్ ఉన్నాయి, శ్రీ వాళ్ళకి భయపడాలి? ఐ విల్ నాట్. థ్యాంక్ యూ సంతోష్ యాదవ్ గారు. ఈరోజు ప్రతి ముస్లిం, ప్రతి కులం వాళ్ళు మా కులం కాకపోయినా మా తెలుగమ్మాయి అని చెప్పి అందరూ నాకు మెసేజ్లు పెడుతూ సపోర్ట్ చేస్తూ ఉంటే కొంతమంది కుక్కలు రెడ్లను తగిలించుకుని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు, రెడ్లు పరువు తీస్తున్నారు. సో అసలు నేను రెడ్డి అని చెప్పి నేను మాట్లాడట్లేదండి, కాకపోతే ఫేక్ అకౌంట్స్లో రెడ్డి అని క్రియేట్ చేసుకుని నన్ను ఇరిటేట్ చేసే పద్ధతి మీకు తెలీదు. ఆ శంకర్ పవర్, నేను ఒకటి చెప్తున్నా, నేను ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఇలాగే ఉంటుంది, ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు అమ్మా నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడుకో. నేను ఒకటి చెప్తున్నాను, ఈ లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరెవరైతే బ్యాడ్ మెసేజెస్ చేశారో వాళ్ళందరికీ బ్యాన్ తప్పదు. ప్రతిరోజు నేను బ్యాన్ చేస్తున్నా పిచ్చి కుక్కల్ని అందరినీ. ఈ ఫిల్టర్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది కానీ, బట్ స్టిల్ ఒకటి చెప్తున్నానండి, ఎవడైతే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే సమాధానం, నాకు టైం వస్తుంది. ఓకే, ఆ టైం వచ్చినప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకున్నప్పుడు మీరు నమ్ముదురు కానీ, అప్పుడు దాకా మీరు కొట్టే చెప్పు దెబ్బలు భరిస్తాను, మీరు తిట్టే పిచ్చి మాటలు భరిస్తాను, అన్నీ భరిస్తా. నేను సంచులు తీసుకున్నాను, లేకపోతే ఎవరికి బెదిరింపులకైనా లొంగిపోయాను, రెండు సినిమాలు బిస్కెట్లు పడగానే లేకపోతే నేను ఆగిపోయాను, మీకు తెలుస్తుంది.
ఇంత బాధపడుతున్నావు, మీకు రెస్పాండ్ అయ్యి మీకు న్యాయం చేయలేదు, ఎవ్వరూ వచ్చి న్యాయం చేయలేదు, ఎవరు కిక్కురు మనట్లేదు ఈరోజు బయటకు వచ్చి. అవునా, నీకు ఏం జరిగింది, అసలు ఎవరు నీకు అన్యాయం చేసినోళ్ళు అని చెప్పి అడిగిన సినిమా పెద్ద ఒక్కడూ లేడు, ఒక తేజ గారు తప్ప. తేజ గారు కూడా ఆయన సినిమాల్లో ఆయన బిజీ, అదే డిస్కషన్స్లో ఆయన బిజీగా ఉన్నారు. నిన్ను కూడా కలవడానికి వెళ్తే బాలయ్యబాబు గారితో డిస్కషన్స్తో బిజీగా ఉన్నారు. సో ఒక రోజు మాత్రం చాలా మొత్తం అందరినీ బ్లాక్ చేసి అసలు అడిగారు వాట్ ఈస్ ద పొజిషన్ అని చెప్పి. ఆయనకి చాలా క్లియర్గా చెప్పాను. అదే రోజు 2 మూవీస్ అనౌన్స్ చేశారు. తర్వాత మేమిద్దరం మాట్లాడుకున్నది లేదు. సో తేజ గారిని పక్కన పెడితే ఆ తర్వాత మా అసోసియేషన్ కార్డ్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు తేజ గారు మా అసోసియేషన్కి ఫోన్ చేసి ఈ అమ్మాయికి మా అసోసియేషన్ కార్డు ఇవ్వండి అంటే సరే ఇస్తాము, ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసి అని కార్డుకి సంబంధించిన అన్ని ఫొటోస్ తీసుకున్నారు. ఈ రోజు వరకు మళ్ళీ దాని గురించి కాలు లేదు, దాని గురించి మెసేజు లేదు, దాని గురించి బయటకు వచ్చి అడిగింది లేదు. అది తీసేసి సో ఈ రోజు వరకు మా అసోసియేషన్ నా కార్డు యాక్సెప్ట్ చేయలే. అండ్ ఆల్సో వచ్చి పెద్దలు పెద్దలు అని చెప్పేసి నా 4 స్తంభాల్లో ఉన్నాము అని అన్న వాళ్ళు ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. అంటే మాలో కూడా నేను ఇప్పుడు ఈ 3 ఫిలిమ్స్ చేస్తున్నా, మాట్లాడాలి కదా, ఏంటి ప్రాబ్లం, సినిమా పెద్దలందరి మీదకి ఈ దుమారం రేగుతుంది, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని ఒక్కళ్ళు అడగరే. లంచముండలు అంటేనేమో మీకు అంత ఉక్రోషం వచ్చినప్పుడు మరి మేము లంజలు అవుతున్నాము, మమ్మల్ని పంపిస్తున్నారు అని పబ్లిక్గా బాహాటంగా మీడియా ముందుకు వచ్చి గొంతెత్తి సోషొచ్చి అరిచేలాగా నేను పడిపోయేలాగా ఏడుస్తుంటే మీకు మనసు కరగట్లేదా? సో ఇండస్ట్రీలో ఏమైనా అయితే 4 గోడల మధ్య సెటిల్ చేసుకోవాల్సిన అవసరం లేదా? కార్తీక్ వర్మ తెలుగు అమ్మాయిలకి పలానా క్వాలిటీస్ ఉండాలని నువ్వు నిర్ణయించుకు. ఒక్కొక్క జనరేషన్ని బట్టి, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ వాళ్ళ పెరిగిన విధానాన్ని బట్టి, వాళ్ళు వెళ్ళిన ఫారిన్ ట్రిప్స్ని బట్టి, లేకపోతే వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ని బట్టి. ఇప్పుడు నీ చెల్లో నీ ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, ఆ అమ్మాయి కంఫర్ట్ కోసం ప్యాంటు షర్ట్ ఫార్మల్స్ వేసుకుని ఆఫీస్కి వెళ్తుంది. ఇట్స్ నాట్ మీన్ దట్ షీఈ్ స్టైలిష్ అండ్ షీఈ్ ఎ బిచ్. మీకు అంత తలనొప్పిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చేయండి, నేను ఎందుకు బయటకు రావాలి? ఇండస్ట్రీ ఏమైనా కొంత వాళ్ళు సొమ్ము కట్టిన కోటలాయి, లేకపోతే అదేమన్నా ఒకళ్ళకి పెట్టిన సంస్థ, అది అందరికీ సంబంధించింది. ఎవరికో భయపడిపోయి నేను ఎందుకు బయటకు రావాలి? నేను పోరాటం చేసుకుంటా, నేను సాధించుకుంటా, నేను ఏం సాధించగలను నాకు తెలుసు. అందులోంచి వదిలిపెట్టి బయటకు రావాల్సిన అవసరం లేదు. కోపంగా చూడలేకపోతే బయటకు వెళ్ళు. ఫస్ట్ చేంజ్ యువర్ డ్రెస్, ఫస్ట్ షటప్ యువర్ అండ్ గెట్ లాస్ట్. నువ్వు అంతకుముందు గాయత్రి గుప్త లాంటి వాళ్ళ మీద పడిపోయి దాన్ని భయపెట్టరేమో, అది గాయత్రి గుప్త, ఇది శ్రీరెడ్డి. తాట లొలిచేస్తుంది ఒక్కొక్కడికి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ రెడ్డి, ఇస్ గుడ్. థ్యాంక్ యూ. ఐ సపోర్ట్ శ్రీ. ముందు నీ గట్స్ నీ సలాం నా సలాం రెడ్డి. థ్యాంక్ యూ. స్మైల్, యు ఆర్ సో బ్యూటిఫుల్, సో ఫ్రాన్. ఐ డోంట్ నో తెలుగు. డోంట్ చేంజ్ యువర్ డ్రెస్. ఎస్ శ్రీరెడ్డి, అబ్బో బాలయ్యతో ఛాన్స్ కొట్టావుగా. థ్యాంక్ యూ. బాలయ్యతో ఛాన్స్ కొట్టం కానీ అసలు బాలయ్యలో ఉన్న పౌరుషం అంతా అలా బయట కక్కేస్తున్నా కదా. ఏడిస్తే చూడలేకపోతున్నాం, డ్యాన్స్ వేస్తే చూడలేకపోతున్నాం. మీకు బాగా మైదా పిండిల్ని అలవాటు చేసేసారు. మైదా పిండిలతో బాగా అలవాటైపోయి మీరు తెలుగందాలు చూడలేకపోతున్నారు. బొద్దుగా ముద్దుగా ఎవరైనా బయటకు వస్తానంటే మీరు అది తట్టుకోలేకపోతున్నారు. నీది హీరోయిన్ ఫేసా, నీకు అంత సీన్ ఉందా, అద్దం ఉందా మీ ఇంట్లో, బొచ్చు బొక్క చాలా మాట్లాడుతున్నారు. అసలు మీకు తెలుగందాలను అలవాటు చేసేయాలి, బలవంతంగా అయినా అలవాటు చేసేయాలి.
ఇష్టం లేకపోయినా ఉగ్గు అమ్మ కాళ్ళ మీద వేసుకుని గట్టిగా పట్టుకుని ఎలా పోస్తుందో అలా పోసేసేయాలి ఈరోజు మీకు, మీ అందరికి ఎవడైతే పిచ్చి కామెంట్లు చేస్తున్నారో. నెగిటివ్ కామెంట్స్ చేస్తే రెస్పాండ్ అవుతాను అనుకుంటున్నారేమో, అసలు నేను పట్టించుకోను కూడా కొన్ని కొన్ని. ఎవరైతే పాజిటివ్ చేస్తారో అవే చదువుతా, నాకు అసలే తిక్క, అసలు దానికి లెక్క లేదు. లీక్స్ చేయడం మొదలు పె మంచి పాయింట్ గుర్తు చేశారు. నాకు భయం ఏమైనా ఉంటే, నేను ఏమైనా సూట్ కేసులు తీసుకుంటే నేను అసలు లీక్స్ ఎందుకు చేస్తా? రోజుకి ఒకటికి వేస్తున్నా కదా మంచిగా, ఒంగబెట్టేస్తున్నాం మంచిగా రోజు, భయపడాల్సింది ఏముంది ఇందులో? నేను ఎక్కడ సంచులు తీసుకుంటున్నా లేకపోతే ఎవడి గురించి ఆపుతున్నా? ఉన్నారు లిస్ట్లో, నెమ్మదిగా వస్తారు. కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారు పశికంటి శ్రీనివాస్, థ్యాంక్ యూ అండి. అది పొగడతానుకోవాలా లేకపోతే సిస్టర్స్ మీరు చెప్పింది 100% నిజం, థ్యాంక్ యూ. శేఖర్ కమ్ముల రెస్పాన్స్కి మీ ఆన్సర్ ఏంటి? ఏ లీగల్ నోటీసులకైనా రెడీ, దేనికైనా రెడీ, తీసుకుంటా పుచ్చుకుంటా. నా కోర్టులో కాకపోయినా, అదే మన దేశం కోర్టులో కాకపోయినా, మన రాష్ట్రం కోర్టులో కాకపోయినా, దేవుడు అనే కోర్టు ఒకటి ఉంది, ఎక్కడ పడాల్సిన శిక్ష అక్కడ చాలా బాగా వేస్తాడు. ఎంత ఉన్నా సరే పాపం దేవుడు ఏం చేస్తాడంటే షుగర్ అనే ఒక వ్యాధిని పెడతాడు, మన ఫ్యామిలీలో ఎవరికో ఇరిట్రేట్ చేసి ఆ విధంగా మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వడు. దేవుడు వేసే శిక్షల కన్నా మన కోర్టు గట్టి శిక్షలు, అంటే కోర్టు వేసే శిక్షలు ఒక ఎత్తు అయితే దేవుడు వేసే శిక్షలు ఒక ఎత్తుగా ఉంటాయి అన్నమాట. పాపం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పాపం చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఆనందంగా చేసేస్తాము, ఈ పూటకు చాలా ఆనందంగా ఉంటుంది, తర్వాత దోలు తీర్చేస్తాడనమాట. కర్మ ఈజ్ లైక్ అ రబ్బర్ బ్యాండ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఇదంతా వదు శ్రీ, నీ ఫేస్ సంగతి పక్కన పెట్టు. లే, మనకి యాక్టింగ్ వచ్చా అసలు? కార్తీక్ వర్మ, ఏదైనా నేర్చుకుంటే వస్తుంది. ఒకవేళ నాకు రాలేదనుకో నేర్చుకుంటా, ఒకవేళ మా తెలుగు అమ్మాయిలకు రాలేదనుకో నేర్చుకుంటాం. అది వితౌట్ మేకప్ పక్క, థ్యాంక్ యూ. బిత్తిరి సత్తితో చేశారా షో అక్క? బిత్తిరి సత్తి ఈజ్ ఇన్ కరీంనగర్, సో వీ విల్ ప్లాన్ వెరీ సూన్. మన తెలుగు సినిమాల్లో చేయాలని ఉంది, నేను ట్రై చేస్తున్నా. ఐ లైక్ యూ సంతోష్, ఆల్ ద బెస్ట్ అమ్మా. మన ప్రొడ్యూసర్స్ అందరికీ సపోర్ట్ కావాలి, కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్, ఎవరైనా బయట ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడదామంటే పాపం వాళ్ళకి ఎంత భయమో తెలుసా, ఎందుకంటే ల్యాబుల్లోంచి సినిమాలు బయటికి రావు, వీళ్ళు థియేటర్స్ వెళ్ళి గుప్పెట్లో పెట్టుకుని ఇవ్వరు, తిప్పించుకుంటారు. అసలు ఏం న్యాయం అండి? టీఆర్ఎస్ మీద మేము తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తాం సార్, థియేటర్స్ వీళ్ళ చేతుల్లో ఉండకూడదు, థియేటర్స్ అందరికీ అందుబాటులో రావాలి, ఇదేమి ఇదేంటి ప్రైవేట్ సంస్థ కాదు, ఇది అందరికీ సంబంధించిన సంస్థ, వాళ్ళకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు, ఇది తక్షణమే రిలీజ్ చేయాలి అనేది మేము టీఆర్ఎస్ మీద తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తాం. ఫైట్ అగైనిస్ట్ EFI ఈజ్ అ వెరీ గుడ్ అగైనిస్ట్ ఉమెన్ హెరాస్మెంట్. అంటే సినిమాలో ఇండస్ట్రీలో లేడీస్ అందరూ పడుకునే, నేను అందరినీ అనను, నేను కొంతమందినే అంటున్నా, మేము హెరాస్ అయిన వాళ్ళం కొంచెం మంది ఉన్నాము, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, ఓకే? అందరినీ ఇందులోకి రాగద్దు, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి ఎదుర్కోకపోవచ్చు, వాళ్ళ సీనియర్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి హిట్స్ ఉండొచ్చు, ఇది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. లుకింగ్ కూల్ ఇన్ ద హాట్ వెదర్, థ్యాంక్ యూ. నా డ్రెస్ గురించి కామెంట్ చేసే వాళ్ళకి అందరికీ ఒకటే, మీరందరూ పంచలు కట్టండి, లింగీలు కట్టండి, ఫస్ట్ మీ స్టైల్స్ మార్చండి, జీన్స్ ప్యాంట్ వదిలేసేయండి, ఆ తర్వాత మాట్లాడదురు కానీ.
ఓకే, నేను చెప్పాల్సింది చెప్పేసా అయిపోయింది, సో అందుకే లైవ్కి వచ్చాను. సో నేను స్నానం చేసుకుంటా, బాయ్. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.